హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో శనగపప్పు బూరెలు ఏ విధంగా చేసుకోవాలో మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము. మేమైతే ఇలా చేసుకున్నాము, చాలా టేస్ట్గా వచ్చాయి. శనగపప్పు కేజీకి చాలా 100 బూరెల వరకు అయితే వచ్చాయి. ఏ విధంగా చేస్తున్నానో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా శనగపప్పు ఇలా ఒక 2 అవర్స్ నానబెట్టేసుకోవాలి. పప్పుని ఇలా 2 అవర్స్ నానబెట్టిన తర్వాత ఈ పప్పుని బాగా 2-3 టైమ్స్ కడిగేసుకోవాలి. పప్పు ఇలా కడుక్కున్న తర్వాత మనం గ్రైండ్ చేసేసుకోవాలి. పప్పుని మిక్సీ చేసినా పర్వాలేదు, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. పప్పు అనేది ఫాస్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ కప్పుల్లో చూసారా ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇడ్లీ కప్పుల్లో వాటిని వేసుకోవాలి. మనం ఇడ్లీలు అయితే ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా ఇడ్లీలు పెట్టేసుకోవాలి. ఇక చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా ఇడ్లీలు పెట్టేసుకోవాలి. ఈ ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత వీటిని తీసేసుకొని ఇక్కడ 4 కప్స్ అయితే పెట్టాను నేను. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ కప్పులను తీసేసి చూసారా ఇడ్లీలాగా ఎలా వచ్చాయో, చాలా మెత్తగా వచ్చాయి. వీటిని ఇలా స్పూన్తో కానీ ఏదైనా గరిటతో కానీ ఇలా మనం మెత్తగా చేసేసుకోవాలి. దాన్ని ఈ విధంగా మెత్తగా చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పంచదారని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయిన తర్వాత కొంచెం పంచదార, కేజీ పప్పుకి కేజీ పంచదార అయితే ఉండాలి. సో ఈ విధంగా పంచదారని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. పంచదార ఈ విధంగా వేసుకొని వాటిని బాగా పిసికేయాలండి. పిండంతా ఏంటంటే పంచదార మిక్స్ అయ్యేలాగా కలిపిసుకోవాలి. ఇవి ఇడ్లీలు అని చెప్పాను కదా, ఇవి అయితే చాలా మెత్తగా అవుతాయి. మనం పప్పు మెత్తగా రుబ్బేసుకున్నాం కదా, సో ఇలా అనగానే జారిపోతుంటుంది. కానీ వేడి మీద కాకుండా కొద్ది చల్లారినాక ఈ విధంగా చూసారా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిలోకి మనం ఈ మెత్తగా ఇలా బాగా అయితే చేసేసుకోవాలి. వీటిని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం దీంట్లోకి అయితే కొంచెం యాలకులు పౌడరు, తర్వాత కొబ్బరి కూర, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, వాటిని కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. ఇక చూసారా కొబ్బరిని అయితే మేము మా ఇంట్లో తయారు చేసుకున్నాము. ఇది కొబ్బరికాయ కట్ చేసేసి సో ఇలా అయితే చేసుకున్నాము. ఇలా చేసేసుకున్న దాన్ని కూడా మళ్ళీ మనం ఇవి చూసారా పంచదార మిక్స్ చేసిన దాంట్లోనే ఇది కూడా కొబ్బరి ఎండు కొబ్బరిని కూడా ఇలా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఈ దీన్ని వేసిన తర్వాత యాలకుల పౌడర్ కూడా అందులోనే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మొత్తం అంతా ఒక ఉండలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము 1 గంట వరకును. గంట అనే ఏం కాదు, 1/2 అవర్ అయినా పర్వాలేదు. ఈ విధంగా పెట్టేసుకున్న దాన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా మందికి ప్రాసెస్ తెలుసు, మీలో ఎంతమందికి తెలుసు నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అంతా దగ్గరికి ఒక ఉండలాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. వీటిని ఆయబూరలు అంటారండి, ఆవిరి మీదే ఉడుకుతుంది కదా. సో ఇడ్లీ రేకులతో ఆవిరి మీద ఎలా అయితే ఉడికిందో ఆ విధంగా. ఇప్పుడు మనం సోప్కి అయితే ఏ విధంగా చేసుకోవాలో ఇలా బియ్యం కొంచెం ఏమొచ్చి మినప్పప్పు రెండు మిక్స్ చేసేసుకోవాలి. బియ్యం మినప్పప్పు కూడా ఇలా మిక్స్ చేసేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాము. సోప్ కదా అంటారు కదా దానికండి ఇది. ఇలా రెండు మిక్స్ చేసేసుకొని రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకొని ఆ సోప్లోకి మనం పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లం వేసేసుకో కలిపేసుకోవాలి. ఈ బూరెలు అయితే ఉండలు ఇలా వచ్చాయండి. చూసారా చూడడానికి చాలా లడ్డూలా కనిపిస్తున్నాయి, టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైనాక మనం బూరెలు అయితే ఇలా వేసేసుకుంటాం కదా, ఇవి ఎవరు తెలియలేని వాళ్ళనే వేసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. నార్మల్ బూరెలు అంటే కొంచెం అవి చీదేస్తాయి, అలా భయం ఉంటుంది. సో ఇవైతే ఎవరైనా వేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి. ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ వేసి ఆయిల్లో అయితే ఈ విధంగా ఇలాగా మనం బూరెలను అయితే వేసేస్తున్నాము. ఈ బూరెలు వేసిన తర్వాత నార్మల్గానే మనం నార్మల్ బూరెల్లాగే ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. కలిపేసి మనం ఇలా తీసేసుకుంటే బూరెలు అయితే రెడీ అయిపోయండి. ఇంకా తిని చూస్తే చాలా టేస్ట్ అయితే ఉన్నాయి, మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ఏ విధంగా వచ్చో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్.